హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కారెడ్డి హోమ్ ఫుడ్స్ అండ్ ఇవోషనల్స్ ఈ రోజు మనం సపోటా జ్యూస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఇవి మన తోట నుండి తీసుకొచ్చిన సపోటా వీటిని పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి పండించాము అది ఏ మందులు వాడకుండా సపోటా పండించడం ఎలా కూడా నేను ఈరోజు క్లియర్ కట్గా చెప్తాను పచ్చికాయలు తీసుకొచ్చి వాటిని ఒక రోజు మొత్తం గాలికి ఆరనివ్వాలి ఆరిన తర్వాత వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న పేపర్స్ కట్ చేసి దాంట్లో ఆ కాయల్ని అట్లా హోల్డ్ చేసి ఉంచాలి టూ టు త్రీ డేస్ ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే అవి ఏ మందులు లేకుండా బాగా పండుతాయి తీయగా ఉంటాయి టేస్ట్ మనం మందులు కడితే వాటి టేస్ట్ బాగోదు అలాగే చప్పగా ఉంటాయి త్వరగా పాడైపోతాయి సో మందులు వాడకుండా సపోటాని ఈజీగా ఇలా పండించవచ్చు ఈరోజు వీటితో నేను సపోటా జ్యూస్ చేసి చూపించబోతున్నాను ఈ సపోటా జ్యూస్లో అన్ని జ్యూసెస్లో పట్టినంత షుగర్ పట్టదు వీటిని డైరెక్ట్గా తినాలి అంటే వాష్ చేసుకోవాలి లేదు అంటే పీల్ తీసేసి దాంట్లోని సీడ్స్ సపరేట్ చేసి దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం పక్కన ఉంచుకుంటున్నాం మనం ఈ ఫ్రూట్స్ని డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మన బాడీకి ఫైబర్ కంటెంట్ అనేది పుష్కలంగా దొరుకుతుంది అలా కాదు ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలి అనుకున్న వాళ్ళకి జ్యూస్ రూపంలో ఇస్తే ఇన్స్టాంట్గా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది సో వన్ కప్ సపోటా తీసుకుంటున్నాం మనం వన్ కప్ సపోటా తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను బ్లెండర్లో సపోటాని యాడ్ చేసుకున్నాం టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాం హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనకు సాధ్యమైనంత హై స్పీడ్లో బ్లెండ్ చేసుకుంటే ఈ స్మూతి అనేది చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్ వేలో వస్తుంది చూసారు కదా మీరు కావాలి అంటే ఐస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు పిల్లలకి రోజుకి వన్ గ్లాస్ ఇస్తే చాలా మంచిది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి